కరీంనగర్ జిల్లా రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై అధికారులు సామాజిక తనిఖీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల రికార్డులను ప్రత్యేక అధికారి మంజుల తనిఖీ చేశారు. 2.64 కోట్ల రూపాయల కూలీ డబ్బులు, 44 లక్షల రూపాయల మెటీరియల్ ఖర్చుల వివరాలపై రికార్డులు సరిచూసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీడీఓ పవన్ కుమార్, ఫీల్డ్ అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఎప్పుడైతే గ్రామాల లోపల పనులు దొరుకుతలేదు, గ్రామం లోపల ఉండే పని కావాల్సిన వారు పట్టణాలకు పోతుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మహాత్మా గాంధీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామానికి ఏ పనులు అవసరం ఉన్నాయి ఆ పనులను గుర్తించి మరి ఆ గ్రామం లోపల ఉండే ఎవరైతే గ్రామ కార్డు నామో చేసుకుంటే వారందరి చేత పనిచేయవలసి పని చేయించవలసిన అవసరం వరకు అయితే ఈ కార్యక్రమం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం.